हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। నేను మీ ఇంట్లో పొంటి వస్తాను లలాలా, నా భార్య ఉంటే ఇవాళ నా బిడ్డను చాదుకుని తల్లి లేని నా బిడ్డ ఉన్నది, నా బిడ్డను పట్టుకొని మీ ఇంట్లో పొంటి వస్తాన్న, మీ బిడ్డల బిడ్డను కొంది, మీ కొడుకుల కొడుకను కొండ్రి, నా బిడ్డను పట్టుకొని వస్తాన్న కాబట్టి మీకు దోషినంత పదో ఇరవయో నిర్ధారణం చేస్తే మీ పిల్లగాళ్ళకు పుట్టడ పుణ్యం ఉంటదల్లా. ఇవాళ పాపమని నా బిడ్డకు మీరు 10 రూపాయలు దానం చేస్తే మీ పిల్లగాళ్ళకు 100 రూపాయలు కలుగుతాయని. మనం వరి చేను కొయ్యాం గను, మక్క పిల్లడు కొయ్యాం గను, కానక ఒక్క అడ్డ గింజపోయి కింద పడ్డట్టయితే బయటికి తులసూరు వాన కొడితే ఒక్క వడ్డ గింజ మొలకెత్తి ఎన్నో వడ్డ గింజ తయారు చేస్తారట. పగలాల మీ ఇంట పొంటి వస్తాను నాని. చూడండి పెడతాను. మీరే నా బిడ్డకు తల్లిదండ్రి అయిందని చెప్పి అందరికి దండం పెట్టుకుంటా
ఆ పైసలు పట్టుకొని కోట్ల ఇంటికి పోయా నూనె కొనుక్కొని ఆ నువ్వుల నూనె కొనుక్కొని ఆ బిడ్డకు మాడకు సమరంతున్నాడు అలకు తినేసి బిడ్డ ఏడు వంద నా బిడ్డకు ఏ తల్లి వల్ల పాల్వోత్తదనుకోని కొల్లన్న వాడకెళ్లి పోయిన కొల్ల మల్లవ దగ్గరికి వెళ్ళిపోయి రెండు చేతులు జోడించి దండం పెడతాడవ్వా నా బిడ్డని కాల మీద ఎత్తన్న కిందని కొల్ల పాలు ఇండిపోయి వన్నంగా కొల్ల మల్లవ అయ్యో నా బిడ్డ తల్లిని బిడ్డ చేతు రాదు చేతుల లోపలికి వెళ్లి ఆ బిడ్డను తీసుకొని గొర్రెల పాలు మేకల పాలు ఆ బిడ్డకు దూదుల పాలు అంటే ఎప్పుడు వస్తున్నదో ఆ గుర్రాజు ఆ బిడ్డను పట్టుకొని ఆడల పొంటి బిడ్డల పొంటి ఆడుకుంటా ఆడుకుంటా తిరుగుంటా హనుమన్న గుడికాడ ఆగో మరి కాబోళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కమ్మలాడుకొని కాబోళ్ళ ఇళ్ళు పోయి కట్టలాడుకొని దౌళ్ళ ఇళ్ళు పోయి కమ్మలాడుకొని మాకు ఊరవుతారు హనుమన్న గుడి బంధువులు ఒక ఏడు కమ్మల గుడి చేసి ఆ గుడిసెలా మన బిడ్డను ముగ్గురు కొడుకులైతే
ఆగో కన్న కొడుకును సారించి సవరించి పెంచి పెద్ద చేసి కొడుకును పెళ్లి చేసింది. ఆగో మరి కొడుకులు పెళ్లి చేసి మనవరాలు వచ్చిండ్రు, మనవరాలు వచ్చిండ్రు. ఈ కాపుల్లో కాంతమ్మ ముసలి ప్రాయం అంటే 70-80 ఏళ్ల వయసుకి వచ్చింది. ఆగో ఆ కన్న కొడుకుల వేడికి వెళ్ళిపోయి బుక్కలంత అన్నం పెట్టు అంటే ముగ్గురు కొడుకులు ఎవరు అన్నం పెట్టలేరా, అన్నం పెట్టకపోయేవారకు కాబోళ్ళ కాంతమే మరుకున్నది. సత్యశీల మారాదు రాజ్యనేతలు మరి దేశమే ఉన్నాడాట. నేను రాజు పేటకి వెళ్ళిపోయి నా కొడుకులు వినిపించి, మేము భార్య భర్తలము కచ్చిరికాడికి వెళ్ళిపోయి నా కొడుకులు వినిపించి మా కొడుకుల చేత ఆ బుక్కలంతా అన్నం పెట్టేయమంటారా అని భార్య భర్తలు బయలెళ్ళి ఇప్పటికైనా ముసలి పాడవాడా వద్దే వద్దే వద్దంటే పెన్షన్ నైట్ పాడ పక్క పెట్టి కానీ ఇప్పటికైనా మా పెన్షన్ పైసలు ఉంటుంది కొడుకులకి ఇస్తాను. అయితే చెప్పు ఇది ఉండను ఓరు పెద్దవాడి కాదు మొగోడి కాదు ఇది ఉండాలి ఇది ఉంటుంది ఇదే ఉండాలి ఉండగలిరా ముసల్లానా చెప్పిక మన ఇద్దరం పోయి పోయి పెద్ద రాజుకాలం నిలబడాలి. ఎందుకే రాజకాలం మీద పడితే పాపం అనుకోవాలి. ఆహా గిట్లా అంటారా నువ్వు? ఆయన చూస్తే ఆ చక్కదనం పాడాయి, ఇలాగే కొడుకుని చూస్తే ఈ చక్కదనం పాడాయి. ఈయనకి పెళ్లి చెప్పిన ఆయనకి పెళ్లి ఎత్తిని మనకు బుక్కడంత బువ పెట్టి తప్పు లేక ఏం చేస్తామంటావు మరి రాజా పద మొదటి భయం ఇప్పుడు పట్టాలి పొద్దుగా పాప తింటే వెళ్తుంది. అయితే రాజా నాయన ఇక్కడ ఒక బాబు వచ్చినాడు ఏ పెళ్ళికి ఏం బాధలు కాదు కాంతం మాకు
నలుగుతున్న ఆధారం కావద్దని బంగుళాలు కట్టించడోడు తండ్రి, భూములు కొట్టడోడు తండ్రి,
వెయ్యి తండ్రి లక్షల లక్షల రూపాయలు సంపాదించేటోడు తండ్రి ముసలోనికి బుక్కడి బువ్వ అరే ఆవిడ ముసలోనికి బుక్కడి బువ్వ ఒక్క పవ రోజుకొక్క పవ ముసలోనికి అరే అవే దొరుకుతా అర్రా ఇంకా బుక్కడి బువ్వ సత్యవేల కరుసు సత్యవేల కరుసు సత్యవేల కరుసు అరే ఆయన బీట పుష్యవాత అయితే తులం బంగారం పెట్టింది నీ బీట పుష్యవాత అయితే ఆ పావులు ఎత్తు పెట్టింది చెరుమూడే పంచింది ఏంటిరా మూడు అరే అప్పటి రోజులల్లా బంగారానికి అప్పుడు ధర 25,000 ధర ఉండే తులానికి ఇప్పుడు 70,000 అయింది పావు తులానికి కూడా 25,000 అయితే అన్నాయి అందు గురించి సర్దుకు మాట సొరనియే పుట్ట మాట్లాడితే సర్పంచ్ అని అరే పాత బట్ట సింగుడు వారు తాగరు ముసలోళ్ళు అదరుడు వారు తాగరు గుర్రమునికి తాగది ఆడి దిగపడి తాగరు ఇటు కూడా తాగరు వీడ అందు గురించి మీ అవ్వాయిని తీసుకుపోయి మల్లె పూలో పెట్టి తరుచుకోండి రాసిన బుక్కే ఒకసారి కన్న తల్లితో దేవుతో సమానము అయ్యా సర్పంచ్ దానుకుంటామో తెలియదు కానీ అయ్యా కేంద్ర మా అబ్బాయి మేము దానుకుంటాం కానీ ఒక్క మాట ఒక్క మాట కాదు అక్కడ ఖర్చేటి 10 చెప్పు మరి ఇవ్వనద్దు మామూలు మిమ్మల్ని ఎందుకు కష్టపడతారు ఎవరికైనా న్యాయం ఎక్కడేరా బిడ్డ మన బిడ్డ అయితే తప్పు మన తప్ప అవుతుందా అయ్యా ఎవరు రాయన తప్పే మీ తల్లిదండ్రులు మీరు ఎందరు ఉంటే బాధ్యత మా తల్లి గురించి నీకెందుకు ఓ ముసలానా ఏంద్రా ముసలాడా బాబు ఏంద్రా అమ్మా ఈ లంజగొడుకు తల్లి చచ్చిపోతే తల్లి కంకి పట్టలేదు సేర పట్టలేదు అన్నం పెట్టలే తండ్రిని కొడితే అక్కడ పోయి ఈరన్ వాళ్ళ గుడి కాడ అక్కడ తింటాను సార్ చెప్పచ్చిన
ఇరవై ఏళ్ళ
కొడుకైన ఇంపుతో పెళ్లి చేసిన మీ వదిని రమాదేవి కొడుకు కోడలుండంగా కొడుకుతోడ బిడ్డ ఫలం లేదని కోటి పూజలు చేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.